ముందుగా వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని అన్ని పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశిలో జన్మించిన వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకునే ముందు వారి స్వభావం ఎలా ఉంటుందో ఒక మూడు ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు వీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు ఎందుకంటే మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టే వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారు సంబంధ బాంధవ్యాలకు చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు రిలేషన్స్ తో పాటు సాంప్రదాయాలను ఆచరించడంలో కూడా పెద్దపేట వేస్తారని చెప్పవచ్చు మంచి మనసు కలవారు వీరు చూడటానికి కొంచెం గంభీరంగా కనపడతారు కానీ కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు వీరి ఆకారానికి వీరి మనసుకు సంబంధం ఉండదు అప్పుడు వరకు బాగానే నవ్వుతూ ఉంటారు ఇంతలోనే చరాకుకు కోపానికి గురవుతారు క్షణిక ఆవేశం ఎక్కువ అని చెప్పవచ్చు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా మేషరాశి వారికి కూడా కోపం ఉంటుంది కానీ వారిది తాటాకు మంటలాగా వెంటనే చల్లారిపోతుంది కానీ వృషభ రాశి వారికి కోపం వస్తే మాత్రం చల్లబడటానికి కొంత సమయం పడుతుంది సాధారణంగా వీరు శాంతంగానే ఉంటారు కానీ కోపం వస్తే వారి వ్యక్తిత్వానికి ఆపోజిట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా ఆలోచన చేయరు వీరి జీవిత భాగస్వామి విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఆవేశంలో ఉన్నప్పుడు ఈ వృషభ రాశిలో జన్మించిన వారు మాట్లాడే మాటలు వింటే అసలు వీరేనా అనిపిస్తుంది కనిపించని ఆవేశం ఉంటుంది వీరిలో అలాగే వీరు అన్ని స్టాండర్డ్గా ఉండాలి అని కోరుకుంటారు మార్పులు చేర్పులు నచ్చవు ఉదాహరణకు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారనుకోండి వీరు ఎప్పుడు చేసే వర్కే చేయాలి అని కోరుకుంటారు ప్రాసెస్ మారితే వీరికి నచ్చదు అంటే అంత త్వరగా మార్పును అలవాటు చేసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు మనం కొంతమంది ఫ్యామిలీస్ చూస్తూ ఉంటాం తరచుగా అద్దీళ్లు మారుతూ ఉంటారు కానీ ఈ వృషభ రాశిలో జన్మించిన వారు నివసించే ప్రదేశాన్ని కూడా మార్చడానికి ఇష్టపడరు ఆ స్వభావం వీరి కుటుంబ సభ్యులకు చాదస్తలా అనిపిస్తూ ఉంటుంది అలాగే వీరికి శారీరక సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిక చిహ్నమైన ఎద్దు ఎలాగైతే ఒళ్ళు నలిగేలా కష్టపడుతుందో వీరు కూడా అంతే విపరీతంగా కష్టపడతారు కానీ వీరి కష్టాన్ని వీరు కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కనుక గుర్తించకపోతే కాస్త నిరాశకు గురవుతారు ఫిజికల్ హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తారు కానీ బద్ధకం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది అంటే వీరు ఏదైనా పని ప్రారంభించే ముందు దీర్ఘ ఆలోచన చేస్తూ కాస్త బద్ధకంతో లేటుగా మొదలు పెడతారు కానీ ఒక్కసారి ఏదైనా పని మొదలు పెట్టాక పూర్తయ్యేంత వరకు నిద్రపోరు ఒక రకంగా చెప్పాలి అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అంటూ ఉంటాం కదా అలా ప్రవర్తిస్తారు వీరు మొదలు పెట్టేంత వరకు ఎవరో ఒకరు పుష్ చేస్తూ ఉండాలి ఈ వృషభ రాశి వారిలో ఉండే అతి ముఖ్యమైన లక్షణం వీరికంటే వారి కుటుంబ సభ్యులే ఎక్కువ అనుకుంటారు బ్లడ్ రిలేషన్స్ మీద అధిక ప్రేమ ఉంటుంది అంటే రక్త సంబంధాలను వదులుకోరు ఒకవేళ వీరి కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కానీ వీరిని తక్కువ చేసి చూసినా లేదా దూషించినా వీరి మనసు విరిగిపోతుందనే చెప్పవచ్చు అంత సామాన్యంగా ఆ మాటలను వీరు జీర్ణించుకోలేకపోతారు కుటుంబ సభ్యుల ముందు ఒకలా బయట వారి ముందు ఒకలా ప్రవర్తిస్తారు ఫ్యామిలీ ముందు కాస్త బెండ్ అవుతారనే చెప్పాలి కుటుంబ సమస్యలు కనుక ఏమైనా ఉంటే ఈ రాశి వారు సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు సామాన్యంగా ఎవ్వరిని ద్వేషించరు ఒకవేళ ఏదైనా సందర్భంలో ఎవరినైనా ద్వేషిస్తే వారు వచ్చి వీళ్ళు కాళ్ళు పట్టుకున్నా సరే వారి మీద ఈ వృషభ రాశి వారి మనసులో ఉన్న మచ్చను తుడపలేరనే చెప్పాలి కొన్ని కొన్ని సార్లు నేను చూసిందే నిజమన్నట్లుగా ఆత్మీయులను కూడా దూరం చేసుకుంటారు ఈ వృషభ రాశిలో జన్మించిన వారిలో ఉండే వింత లక్షణం ఏంటంటే ఏదైనా సందర్భంలో ఎదుటి వారి వల్ల వీరు బాధపడ్డారనుకోండి లేదా ఎదుటి వారు ప్రవర్తన నచ్చలేదు అనుకోండి ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ అవ్వకుండానే బిగుసుకుపోవటం సడన్గా మాటలు తగ్గించటం వారు ఎందుకు బాధపడ్డారో చెప్పకుండా మనుషుల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు మళ్ళీ వీరి మనసు కుదుట పడ్డాక ఎప్పట్లాగే మామూలుగా మాట్లాడడం కొనసాగిస్తారు అంటే మధ్య మధ్యలో అసలు ఏ కారణం లేకుండానే మనుషులతో మాట్లాడడం మానేస్తారు అంటే దాని అర్థం ఒక మనిషి గురించి ఏదైనా సందర్భంలో కనుక వీరికి బ్యాడ్ ఇంప్రెషన్ కనుక వస్తే వీరి మాటల్లో చేష్టల్లో ముఖంలో కూడా చాలా ఈజీగా తెలిసిపోతుంది ఎప్పటిలాగా ప్రవర్తించలేకపోతారు నటించలేకపోతారు అలాగే వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో కనుక ఏదైనా గొడవ అయితే చాలా వరకు పరిష్కరించుకుంటారు కానీ మాక్సిమం విడిపోవాలన్న పెద్ద డిసిషన్స్ తీసుకోరు అందుకే ఈ వృషభ రాశిలో జన్మించిన వారిలో డివోర్స్లు తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలగటం మాట్లాడటం మానేయటం లాంటి లక్షణాలు ఉంటాయి కానీ మనుషులతో ఉన్న సంబంధాన్ని వదులుకోవటానికి మాత్రం ఇష్టపడరు కానీ కరెక్ట్ గా మనిషి యొక్క వైవాహిక జీవితాన్ని అంచనా వేయటానికి వారి పర్సనల్ జాతకాన్ని పరిశీలించాల్సి ఉంటుంది అలాగే వీరికి కోరికలు కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి ఈ వృషభ రాశి వారు డబ్బును చూసి ఖర్చు పెడతారు అంటే ఇష్టం వచ్చినట్లు వాడరు బరువు బాధ్యతల గురించి తెలిసిన వారు కాబట్టి వారి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం దాచే అలవాటు ఉంటుంది చూసిన వారికి ఈ వృషభ రాశిలో జన్మించిన వారు కాస్త పిసినారులుగా కనిపించినా అవసరాలకు మాత్రం డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడరు అలాగే వీరు నిదానంగా ఓర్పుతో ఏ పనినైనా ఫినిష్ చేస్తారు అని చెప్పవచ్చు వీరికి కోపం ఉంటుందన్న మాట నిజమే కానీ ఓర్పు దానికి పది రెట్లు ఉంటుంది జీవితంలో రిస్క్ తీసుకోవడానికి భయపడతారు ఏదైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పద్ధతిలో జరగాలి అని కోరుకుంటారు వీరి కుటుంబ సభ్యులు కూడా అలానే ఉండాలి నన్నే ఆచరించాలి అని ఆశిస్తారు ఈ స్వభావం వల్ల వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తుతాయి అంటే నేను చేసినట్లే నా జీవిత భాగస్వామి కూడా చేయాలి అని ఆశిస్తారు అలాగే వీరు ఉన్న దాంతోనే తృప్తిగా సంతోషంగా జీవించాలి అని కోరుకుంటారు అలా కోరుకోవటం మంచిదే కానీ కాస్త పోటీ మనస్తత్వాన్ని కనుక అలవాటు చేసుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో జన్మించిన వారు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారు అని చెప్పడానికి మాత్రము కూడా సందేహం లేదు అలాగే ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడి ప్రభావం వల్ల వీరు కాస్త అలంకారానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అలాగే వీరి అందాన్ని రూపురేఖల్ని ఎవరైనా పొగిడితే మురిసిపోతారని చెప్పవచ్చు ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామి నుండి ఆ పొగడ్తలను కబుర్లను వీరి ఇష్టపడతారు ఒకవేళ వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య అయితే వీరి జీవిత భాగస్వామి వచ్చి మాట కలపటం కనుక చేస్తే మంచు మొక్కలాగా కరిగిపోయి జరిగిందంతా మర్చిపోతారు అని చెప్పవచ్చు వీరు సున్నిత మనస్తకులే కాని పైకి కాస్త బెట్టు చేస్తూ ఉంటారు అంటే ఎవరితోనైనా గొడవ అయితే వారితో మాట్లాడాలని ఉన్నా కానీ బెట్టు చేస్తూ ఉంటారు పైకి అలాగే వీరి పైన శుక్రాధిపత్యం ఉంది కాబట్టి వీరి జీవిత భాగస్వామి వీరికి నచ్చిన బట్టలు కానీ ఆర్నమెంట్స్ కానీ కొనిస్తే వీరి ఆనందానికి హద్దులే ఉండవు అని చెప్పవచ్చు వీరి మనసు ఎలా ఉంటుందంటే వీరి ప్రాణ స్నేహితుడు కానీ లేదా వీరికి ఇష్టమైన వారు ఎవరైనా ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ని వీరు పుట్టిన రోజుకో లేదా ఏదైనా మంచి అకేషన్ కి కనుక కొనిస్తే అది ఎంత కాస్ట్ అని చూడరు నా కోసం నాకు ఏది ఇష్టమో అది తెచ్చారు అని ఆ వస్తువుని అపురూపంగా చూసుకుని మురిసిపోతారు అలాంటి చిన్న చిన్న ఆనందాలను పొందుతారు ఈ వృషభ రాశిలో జన్మించిన వారు అలాగే వీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు వీరి జీవిత భాగస్వామికి కనుక తరచుగా బయటికి వెళ్ళటం బయట తిరగటం అలా కాలక్షేపం చేయటం లాంటి ఇంట్రెస్ట్ అయితే వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ వృషభ రాశిలో జన్మించిన వారు ఖాళీ సమయంలో హాయిగా విశ్రాంతి తీసుకోవటానికి ఇంటి పట్టును ఉండటానికి ఇష్టపడే మనుషులు ఈ విషయాన్ని వీరి జీవిత భాగస్వామి కనుక కాస్త అర్థం చేసుకుంటే దాదాపు వీరి దాంపత్యంలో కొన్ని గొడవలు తగ్గుతాయి అలాగే వీరికి తెలియని వారితో సంభాషించటానికి కాస్త బిడియం ఎక్కువగా ఉంటుంది వీరిలో వీరి స్నేహితులతో మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడలేకపోతారు పది మందిలో ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది పడతారు అని చెప్పవచ్చు అలాగే వృషభ రాశి వారిలో ఉండే అతి ముఖ్యమైన లక్షణం మనలో చాలా మందికి ఏదైనా వస్తువు నచ్చింది అనుకోండి చేతిలో డబ్బులు లేకపోయినా ముందు కొనేసి ఆ తర్వాత ఈఎంఐలు కట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం కానీ వృషభ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చేతిలో డబ్బులు లేనప్పుడు అవసరమా ఉన్నప్పుడే కొనుక్కుందాం లేని కోరికలను అదుపులో పెట్టుకోగలుగుతారు అవసరం అయితేనే కొంటారు అలా నిగ్రహించుకోవటం అందరికీ చేత కాదు అప్పు తీసుకోవటానికి వెనకాడతారు అని చెప్పవచ్చు వీరి జీవిత భాగస్వామి కూడా దీనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి లేదంటే వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు వీ వృషభ రాశి వారు ఏంటంటే డబ్బును వృధాగా ఖర్చు చేయరు అలానే పిసినారులు కూడా కాదు వీరు చేయకపోగా వీరి జీవిత భాగస్వామి కనుక అనవసర ఖర్చులు చేస్తే వీరికి నచ్చదు అలాగే వీరికి స్థిరమైన భావాలు ఉంటాయి విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది కుటుంబం కోసం వారికి ఉన్న ఫెసిలిటీస్ ని కూడా వదులుకోవటానికి సిద్ధపడతారు ఫ్యామిలీ మీద అంత ప్రేమ ఉంటుంది వీరికి కానీ మూర్ఖులు అని కూడా చెప్పవచ్చు మూర్ఖులు అని ఎందుకన్నానంటే వీరు దేనినైనా కనుక బలంగా నమ్మితే ఎవ్వరు ఏం చెప్పినా వినిపించుకోరు నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు ఉదాహరణకు వీరికి ఎవరైనా స్నేహితుడు ఉన్నట్లయితే వారు మంచివారు కాదు అని వీరు కుటుంబ సభ్యులు కానీ బయట వాళ్ళు ఎన్ని చెప్పినా వినరు ఎంతమంది చెప్తున్నారు కానీ ఒక్కసారి కూడా నిజమా కాదా అని ఆలోచన చేయరు అలా చాలా విషయాల్లో నాకు తెలిసిందే కరెక్ట్ అన్నట్లుగా బిహేవ్ చేస్తారు అలాగే వీరికి ఎవరైనా అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తే ముండిగా లొంగరు వీరిని కన్విన్స్ చేయడానికి ఆ దేవుడే దిగి రావాలి అని కూడా చెప్పవచ్చు ఇంటి భోజనాన్ని మంచి హోమ్లీ ఎన్విరాన్మెంట్ ని ఇష్టపడతారు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ వృషభ రాశిలో జన్మించిన వారు ఈ జనరేషన్ వారైనా పార్టీల మీద పబ్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే హోమ్లీ ఎన్విరాన్మెంట్ నే ఇష్టపడతారు అది వీరిలో ఉన్న ఒక మంచి లక్షణంగా చెప్పవచ్చు దయాగుణాన్ని కలిగి ఉంటారు ఎంతో డిప్లొమాటిక్ గా కనపడతారు ఈ రాశిలో పుట్టిన ఆడవారికి ముఖ్యంగా ఆభరణాల మీద అలంకరణ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి డ్రెస్ సెన్స్ కూడా కాస్త యునిక్ గా ఉంటుంది అలాగే వీరు ఒకవేళ వీరి దాంపత్య జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సాధ్యమైనంత వరకు అన్ని భరిస్తారు కానీ ఫాస్ట్ డెసిషన్స్ మాత్రం తీసుకోరు చాలా ఓపికతో ఉంటారు అలాగే వీరిలో ఉండే ఇంకో లక్షణం ఎదుటి వారికి త్వరగా ఏ బాధ్యతను అప్పగించరు అన్ని తామే చేయాలి అని కోరుకుంటారు లేకపోతే తృప్తి ఉండదు వీరికి వీరిలో ఉండే ఈ స్వభావం వల్ల వీరి ఇంట్లో వాళ్ళకి మరియు వీరి జీవిత భాగస్వామికి చాదస్తులుగా కనపడతారు కానీ వీరు ఏదైనా పని చేస్తే అందులో తప్పులను ఎతకటం కాస్త కష్టమే అని చెప్పవచ్చు దాదాపు ఉండవనే చెప్పవచ్చు ఏదో చేశామని అన్నట్లుగా కాకుండా చాలా నిదానంగా స్లోగా ఓపికతో కాన్సన్ట్రేషన్తో చేస్తారు ఇంత బాగా కష్టపడే వీరు జీవితంలో మొహమాటం వల్ల మధ్యవర్తిగా ఉండటం ఇష్టం లేకపోయినా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది దాని వల్ల నష్టపోవాల్సి వస్తుంది అంటే ఉదాహరణకు వీరు బంధువర్గంలో వాళ్ళు వీరిని ఏదైనా లోన్ కి కానీ దేనికైనా జామీను పెట్టమంటే వీరికి ఇష్టం లేకపోయినా నేను పెట్టను అని చెప్పడానికి మొహమాట పడి పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి దానివల్ల జీవితంలో ఆర్థికంగా దెబ్బతింటారు అని చెప్పవచ్చు ఎందుకంటే పది మందిలోకి వెళ్ళినప్పుడు వీరికి అంతటి మొహమాట ఉంటుంది వీరిలో ఉన్న మొహమాటాన్ని గమనించి చాలా మంది వీరిని వాడుకుంటూ ఉంటారు అని చెప్పవచ్చు బంధువర్గానికి చాలా సహాయాలు చేస్తారు వీరి తల్లిదండ్రుల యొక్క బంధువులకి మరియు వీరి జీవిత భాగస్వామి తరపున వారికి ఎన్నో గుప్తదానాలను చేస్తారు వీరికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది వీరి సొంత మనుషులే వీరి విషయాలను బయట పెట్టనంత వరకు వీరికి ఇబ్బందులు రావు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు ఏ పనినైనా అలసట ఎరుకగా ఓపికతో కష్టపడి పని మనస్తత్వం కలవారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయుటే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా చేయించగల నేర్పరితనం కలవారు ఈ వృషభ రాశిలో జన్మించిన వారు వీరు కనుక సూపర్వైజర్లుగా ఉంటే వీరి కింద ఉద్యోగులకు జూనియర్స్కి చిరాకు లేకుండా ఓపికతో పనిని నేర్పిస్తారు వారు ఏదైనా తప్పు చేసినా చూసి చూడనట్లుగా వ్యవహరించి ఓపికతో వివరంగా విసుకు లేకుండా వీరికి ఉన్న జ్ఞానాన్ని పంచుతారు వీరు నా కింద వాళ్ళు లే వీరికి నేనెందుకు గౌరవం ఇవ్వాలి అని అనుకునే మనస్తత్వం వీరిది కాదు కానీ వీరి జాతక రీత్యా పెద్ద వ్యాపారాల్లో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కలదు కాకపోతే ఈ వృషభ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని ఎందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్ర యందు శ్రద్ధ చూపకపోవటం వల్ల వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కలదు వీరి తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు మాట సహాయం చేసి ఇబ్బందులను విమర్శలను ఎదుర్కొంటారు మొదట్లో అడిగిన వారందరికీ సహాయం చేసి వారి చేతనే విమర్శించబడతారు మంచి చేద్దామని వెళ్తే చెడు ఎదురైంది అన్నట్లుగా ఉంటుంది వీరి పరిస్థితి ఆ విమర్శలను మాటలను విని విని తర్వాత తర్వాత సహాయాలు చేయటం కాస్త తగ్గిస్తారు ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు ఈ స్వభావం వల్ల వీరు కనుక ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతుల్లో కీలు బొమ్మగా మారతారు అని చెప్పటానికి ఏమాత్రమూ కూడా సందేహం లేదు ఈ రాశి వారికి తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు డబ్బు ఆస్తి గౌరవాన్ని ఇష్టపడతారు తాము చేయాలనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు ఎల్లప్పుడూ ఎలర్ట్గా గా ఉంటారు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ముందు వరుసలో ఉంటారు అని చెప్పవచ్చు కొత్త వ్యక్తులను కలవటానికి ఇష్టపడతారు కానీ మొదటి పరిచయంలో సన్నిహితంగా ఉండటానికి కాస్త సిగ్గు ఎక్కువ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని ఆలోచిస్తారు వీరిలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుంది అన్ని అంశాలలో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వృషభ రాశి వారికి ఏదైనా పని ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండలేకపోతారు గుడ్ చాకరీ చేస్తారని చెప్పవచ్చు వీరి కష్టాన్ని అందరూ గుర్తించాలి అని కోరుకుంటారు అలాగే ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తూ ఉంటారు కాకపోతే ఈ వృషభ రాశిలో జన్మించిన వారిని ఆకర్షించటం అంత సులభమైన పని కాదు క్లిష్ట పరిస్థితులను సైతం సునాయాసంగా అధిగమిస్తారు అయితే జీవిత భాగస్వామితో మాత్రం కాస్త సర్దుకోవాల్సి ఉంటుంది ప్రత్యేకించి వృషభ రాశిలో జన్మించిన పురుషుల విషయానికి వస్తే వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో గట్టి పట్టుదలతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో అయితే ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి కూడా ప్రేమను ఆశిస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషుల యొక్క సహనమే వారి అలంకారం అని చెప్పవచ్చు ఈ గుణం వల్ల ఈ వృషభ రాశిలో జన్మించిన పురుషులు ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ఎలాంటి చిక్కుల్నైనా ఎదుర్కొంటారు ఇక స్త్రీల విషయానికి వస్తే ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తుల్ని కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించేంత వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలంటే వృషభ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతికరం అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభ రాశి స్త్రీ తమ భాగస్వామి నుండి అంతకంటే ఎక్కువ ప్రేమాభిమానాలను దక్కించుకోవాలని ఆశిస్తుంది ఈ వృషభ రాశిలో స్త్రీలకు కొంచెం కోపం త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతసేపో కొనసాగదు దాని నుండి చాలా వేగంగా బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు వృషభ రాశి వారిలో ఎక్కువ శాతం మంది పుట్టిగా ఉంటారు మంచి మనస్తత్వం కలవారై ఉంటారు అంటే దాని అర్థం వృషభ రాశిలో పుట్టిన వారు అందరూ హైట్ తక్కువ ఉంటారని కాదు వారి ఫ్యామిలీ జీన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి వృషభ రాశి వారిలో నెగిటివ్స్ కూడా ఉన్నాయి అవేంటంటే వీరు కొన్ని సాంప్రదాయవాద అభిప్రాయాలను కలిగి ఉంటారు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి వీరికి వాటినే పట్టుకుని వేలాడతారు అవి తప్ప వేరే పద్ధతులను ఆచరించడానికి వీరికి మనసు ఒప్పుకోదు అలాగే వీరు చెడు అలవాట్లకు సులభంగా ఆకర్షితులవుతారు అవుతారు అందుకే మీ కుటుంబంలో ఎవరైనా వృషభ రాశి వారు కనుక ఉంటే వారి మీద ఎల్లప్పుడూ ఒక కన్ను వేసి ఉంచాలి ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వృషభ రాశి వారు తమ స్నేహితుల మాటలు వినో లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేస్తే ఊరికే ట్రై చేద్దామని ఆకతాయితనంగా సిగరెట్ తాగటమో మందును టేస్ట్ చేయటమో చేసి అలా చెడు అలవాట్లకు బానిసైపోతూ ఉంటారు వీరికి మంచి అయినా చెడైనా ఏదైనా నచ్చితే దాని నుండి బయటికి రారు ఆ స్వభావం వల్ల వీరి అలవాట్లను మార్పించటం ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వృషభ రాశి వారికి చెడు అలవాట్లు ఉంటాయని కాదు వారి స్వభావరీత్యా ఏదైనా అలవాటైతే బానిసైపోతారు మీ పిల్లలు కానీ లేదా మీ జీవిత భాగస్వామి కానీ వృషభ రాశిలో జన్మించిన వారైతే కాస్త గమనిస్తూ ఉంటారని చెప్తున్నాను తప్పుగా తీసుకోవద్దని మనవి అలాగే వీరిలో ఉండే ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే అతిగా ఆలోచించటం వల్ల మానసిక అనారోగ్యానికి గురవుతారు అలాగే వృషభ రాశి వారు వ్యక్తిగతంగా వారి జీవిత భాగస్వామికి కట్టుబడి వారి ఆలోచనలను వారి జీవిత భాగస్వామిపై విధించడానికి ప్రయత్నిస్తారు అలాగే ఈ రాశి వారు మంగళవారం రోజున షాపింగ్కి వెళ్ళకపోవటం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయకపోవటం మంచిది గొంతుకు సంబంధించిన వ్యాధులు ఆడవారికైతే నలసరి సమస్యల లాంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది ఇక ఈ వృషభ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారి స్వభావాన్ని చూసుకుంటే ముందుగా కృతికా నక్షత్రం ఈ నక్షత్రానికి గుర్తు చురకత్తి దానిలాగానే వీరికి కూడా కాస్త కోపం ఉంటుంది ఎదుటివారు వారు వీరిని ఇబ్బంది పెడితే కనుక చీల్చి చెండాడే పౌరుషం ధీరత్వం ఉంటాయి వీరికి ధైర్యంతో కూడిన న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరిని అనుసరించేవారు వీరిని ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు ఎవ్వరిని అంత సామాన్యంగా నమ్మరు పైకి అందరూ నా వాళ్ళే అంటూ ఉంటారు కానీ నమ్మకం ఎవ్వరి మీద అంత త్వరగా కుదరదు వీరికి అందరి మీద ఒక కన్ను వేస్తారు తెలివితేటలు ఎక్కువ అని చెప్పవచ్చు ఎలాంటి సందర్భం వచ్చినా వారిని వారు రక్షించుకోగల సామర్థ్యం ఇంటెలిజెన్స్ ఉంటుంది అలాగే ఈ కృతికా నక్షత్రంలో జన్మించిన వారి చేత ప్రశంసించబడటం అంత సులువు కాదు అని చెప్పవచ్చు దైవం మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది అలాగే కృతికా నక్షత్రంలో జన్మించిన వారి జీవిత భాగస్వామి కనుక వీరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే లేదా బెదిరించే ప్రయత్నం చేసినా వీరి జీవిత భాగస్వామి మీద కూడా ఎదురు తిరగటానికి ఆలోచించరు అని గట్టిగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ కృతికా నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా అంత సామాన్యంగా ఎవ్వరికి లొంగరు ఎవ్వరికి భయపడరు ఇక రోహిణి నక్షత్రాన్ని చూసుకుంటే ఈ నక్షత్రానికి గుర్తు రథం ఆ గుర్తు మాదిరిగానే వీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలి అని కోరుకుంటారు రథం క్షత్రియ వంశానికి గుర్తు దానికి తగ్గట్టుగానే వీరి లక్షణాలు కూడా ఉంటాయి అందరి ఆదరాభిమానాలను పొందుతారు వీరు కాస్త రొమాంటిక్ గా ఉంటారు అని చెప్పవచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కాస్త తొందరపాటు ఉంటుంది వీరి మనసుకు ఎవరైనా బాధ కలిగిస్తే కాస్త నిష్ఠూరంగా మాట్లాడతారు అలా మాట్లాడినా వీరు మనసు మాత్రం మెత్తన అని చెప్పవచ్చు పైకి కాస్త కోపిష్ఠులుగా కాస్త తల పొగరు ఉంటారు కానీ నిజానికి ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి ముఖం మీదే ఏదైనా దులిపేసే అలవాటు ఉంటుంది ఇక మృగిశిరా నక్షత్రాన్ని చూసుకుంటే ఈ నక్షత్రానికి గుర్తు లేడీ యొక్క ముఖం జంతువు ఆడపాము ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కాస్త కోరికలు ఎక్కువగానే ఉంటాయి పైకి బద్దకస్తుల్లాగా కనబడినా వీరి ఫ్యూచర్ గురించి చాలా దూరం ఆలోచిస్తారు ప్రతి విషయంలోనూ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తారు వీరు చేయబోయే పనుల గురించి ఎవ్వరికీ చెప్పరు అని చెప్పవచ్చు చాలా గోప్యంగా ఉంచుతారు జీవితంలో ఏ విషయంలోనూ అంత సామాన్యంగా తొందరపడని మనుషులు కరెక్ట్ టైం కోసం వేచి చూస్తారు ఈ నక్షత్రం వాళ్ళు రాజకీయాల్లో బాగా రాణించగలుగుతారు తిమ్మిని బొమ్మి చేయగల తెలివితేటలు ఉంటాయి వీరికి వీరికి వీరి ఇంట్లో వాళ్ళతో కాని లేదా వీరి జీవిత భాగస్వామితో కాని ఏదైనా గొడవ అయితే తొందరపడి నోరు జారరు కాస్త మౌనాన్ని పాటిస్తారు కానీ వారు అన్న మాటలన్నిటినీ మనసులో పెట్టుకుంటారు అంటే దాని అర్థం ఎవరైనా వీరి మనసును కనుక బాధ పెడితే జీవితాంతం గుర్తుంచుకుంటారు రోజులు గడిచాక వారు వచ్చి వీరితో మంచిగా మాట్లాడినా వారన్న మాటల్ని వీరు మర్చిపోరు ఆ రోజు ఆ సందర్భంలో ఆ మనిషి ఇలా అన్నాడు అని వీరు మనసులో మెదులుతూనే ఉంటుంది స్వతంత్ర బుద్ధి ఓర్పు నిలకడ వాస్తవాన్ని గ్రహించగలిగే మనుషులు వీరి వైవాహిక జీవితం కేవలం ఈ వృషభ రాశి వారి లక్షణాల మీదే కాకుండా పొంతన మీద కూడా ఆధారపడి ఉంటుంది అని గమనించాలి